हर हि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्री गुरु विद्यानंद सागर महाराज ने नमो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, ప్రతి వాళ్ళు చదువుకుంటారు, ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే హాయిగా జీవనం గడిచిపోద్దని ఆశతోనే ఉంటారు. ఇది సాధారణమైన ఆలోచన, గాని అందరూ అలా ఇష్టపడరు. ఎందుకనగా మా కాళ్ళ మీద మేము నిలబడతాం, స్వశుద్ధంగా ఉంటాం, సబార్డినేషన్ చేయం అనే వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళ జీవనాన్ని వాళ్ళు ముందుకు నడుపుకుంటూ వెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగా వ్యాపారము వృత్తులు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారంలో ఉండు అనుక్షణం యుద్ధం. వృత్తి అన్నా వ్యాపారం అన్నా అనుక్షణ యుద్ధం. ఈ అనుక్షణ యుద్ధాన్ని భరించలేకే బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే బాగానే ఆలోచనతో ఉండడం సర్వసాధారణం. అయితే వ్యాపారం చేసేవాళ్ళు లేక వృత్తుల్లో జీవించే వాళ్ళు, అనగా స్వయం శుద్ధంగా జీవనాన్ని గడిపి ముందుకు సాగుతామనే వాళ్లకు సవాలక్ష ఆటంకాలు ఉంటాయి. అటువంటి ఆటంకముల నుండి అధిగమించి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ధన సంపాదన మరియు పేరు ప్రతిష్టలు సంపాదన చేసుకుని సమాజంలో ఒక గౌరవప్రదంగా జీవించాలనుకునే వాళ్ళు చిన్న చిన్న మంత్రములు చేసుకుని కూడా హాయిగా సునాయాసముగా ఫలితములు పొందగలరు. కార్తవీర్యార్జును గురించి మనం ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం. కార్తవీర్యార్జును యొక్క మూల మంత్రము ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకవేళ తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ ప్రసంగంను కూడా ఒకసారి వినండి. అయితే కార్తవీర్యార్జునుడు సాక్షాత్ శ్రీ దత్తాత్రేయుని యొక్క ఉపాసకుడు. అటువంటి కార్తవీర్యార్జును యొక్క మంత్రము చేసి మనం వృత్తి వ్యాపారములందు అతి శీఘ్రగతిన అభివృద్ధి సాధించుకోగలం. అటువంటి కార్తవీర్యార్జునుని యొక్క మంత్రం ఇప్పుడు కార్తవీర్యార్జునుని ఒక గొప్ప శక్తివంతమైన మంత్రం మీకు అందిస్తున్నాను. ఇది కేవలం రోజుకు 9 సార్లు 21 రోజు జపం చేసుకుని మీరు ఫలితములు సునాయాసముగా పొందగలరు. మీరు వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఉదయం ప్రారంభించేటప్పుడు ఈ మంత్రంను 9 సార్లు మననం చేసుకుని లేక ఇంటి అందే సుస్నాతులై జపమును చేసుకుని తర్వాత ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తులు చేసినా అతి శీఘ్రగతిన ఫలితములు చూడగలరు. ఇప్పుడు మంత్రము దీనికి జప విధానములు వర్తిస్తాయి. ఎంత నిష్ఠతో చేస్తే అంత ఫలితం ఉంటుంది. అలా అని పెద్దగా పట్టించుకుని విధి విధానములు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంత్రము ఓం కార్తవీర్యః కళాద్వేషి కృతవీర్యా సుతో భళే సహస్రబాహు శేతాగ్నో రక్తవాస ధనుర్ధరః రక్తగంధో రక్తమాల్యో రాజస్మార్తురభిష్టదః. మంత్రం మరోసారి. ఓం కార్తవీర్యః కళాద్వేషి కృతవీర్యా సుతో భళే సహస్రబాహు శేతాగ్నో రక్తవాస ధనుర్ధరః రక్తగంధో రక్తమాల్యో రాజస్మార్తురభిష్టదః. మంత్రం మరోసారి. ఓం కార్తవీర్యః కళాద్వేషి కృతవీర్య సుతోబళే సహస్రబాహు శేతాగ్నో రక్తవాస ధనుర్ధరః రక్తగంధో రక్తమాల్యో రాజస్మార్తురభిష్టదః. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రమును స్క్రీన్ షాట్ గాని తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకోండి. మంత్రమును చున్నంగా నేర్చిన తర్వాతే జపములు ప్రారంభించండి. జీవితం చాలా చిన్నది, దానిలో దైవానుగ్రహం లేకుండా ఏమీ చేయలేము. కాబట్టి చిన్న చిన్న మంత్రములు చేసి మన జీవితం మన ఇష్టం అనేలా జీవించాలని కోరుతూ సదా మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.